మమ్మల్ని వాడుకొని స్వావలంబన పొందిన రియాజ్ గారు కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, అదే విధంగా మిగతా రాజకీయ నాయకులు కావచ్చు, మమ్మల్ని పిచ్చిగా నా వాడుకొని ఈ రోజు 25,000 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ఈ దగా డిఎస్సి ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. మరి కనీసం మీకు మాకు మెగా డిఎస్సి కావాలని మీరు కోరుకోవట్లేదు, కేవలం 3 నెలల సమయం మాత్రమే కావాలని కోరుకుంటున్నాం, చదువుకోవడానికి కావాలని కోరుకుంటున్నాం. మేము రూపాయలు కాదు, మెషన్స్ కాదు, మేము చదువుకోవడానికి సమయం కావాలంటున్నాము. వాళ్ళ యొక్క ఆస్తి కావాలంటేనేమో, వాళ్ళ యొక్క కుర్చీ కావాలంటేనేమో. ఈ రాష్ట్రంలో మరి అధ్వానమైన పరిపాలన నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మమ్మల్ని ఇంత దారుణంగా ఒక ఉగ్రవాదుల్ని ఏ రకంగా అయితే తరిమేస్తారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మాపై, ఆ యంత్రాంగాన్ని మాపై ప్రయోగించి మమ్మల్ని ఇబ్బందికరంగా, మమ్మల్ని చాలా అధ్వానంగా పోలీస్ స్టేషన్లో పడేస్తున్నారు. మా డిమాండ్స్ ఒకటే అండి, ఈ వాయిదా డిఎస్సి ఎగ్జామ్ 3 నెలల వాయిదా కావాలని కోరుకుంటున్నాం. ఆ డిఎస్సి వాయిదా పడని ఎలా ఈ డిఎస్సి అభ్యర్థులందరూ ఆత్మహత్య చేసుకుంటారు, రాష్ట్రాన్ని అత్రాకుతులం చేసుకుంటారు. ప్రభుత్వాన్ని మార్చిన అభ్యర్థులమండి మేము. ఈ రోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడడానికి కారణం మేము ముఖ్యంగా చెప్తున్నాం డిఎస్సి అభ్యర్థులు మాత్రమే అని చెప్పుకోవడంలో ఎటువంటి అతియోశక్తి లేదండి. సార్, మా ప్రధాన డిమాండ్ ఒకటే సార్, ఓన్లీ మేము ఏం కోరుకోవట్లే, మాకు కొండంత కోరిక ఏమీ లేదు, ఒక్క ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి. మా వాల్యుబుల్ టైం ఉంది, మేము చదువుకోలేక తిరుగుతున్నాం ఇక్కడ. ఎవరి కోసం సార్? మాకు ఇచ్చిన నోటిఫికేషన్ మా కోసమే కదా, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మా కోసం ఆలోచించాలి కదా. మీరు టైం లేకుండా డిఎస్సి పెడితే ఎవరు వస్తారు సార్? అర్థం కావట్లేదు. ఆ డిఎస్సి అభ్యర్థులు 2 లక్షల మంది ఉన్నారు, మేము ఎలా రాయాలి సార్ అర్థం కావట్లేదు. మీకు చెప్తే మీకు అర్థం కదా ఈ చలగాంధ దయాకర్ ఎవరు మాట్లాడడానికి? మీరు ఉండే 4 సంవత్సరాలే, మేము లైఫ్ టైం ఉంటాం, మాకు తెలిసి ఏ విధంగా మాట్లాడాలో అర్థమవుతుందా? దయచేసి సపోర్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి కుర్చీలు వచ్చినాయి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. వాళ్ళకి ఒక స్థాయి వచ్చింది, మమ్మల్ని పట్టించుకోవట్లే, ఏమీ లేదు. మా ప్రధాన ఒకటే సార్, మా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, మేము ఏమి కోరుకోవట్లేదు. మీరు మెగా డిఎస్సి ఇస్తారా ఇవ్వరా పక్కన పెడితే ఉన్న ఎగ్జామ్కి ఒక 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ పోస్ట్ పోన్ చేయండి, మేము రాసుకుంటాం చదివి. సార్, సిలబస్ ఎక్కువ ఉంది, సిలబస్ యాడ్ చేశారు, అర్థమవుతుందా? చాలా ఉంది, మాకు తెలుసు, మేము అభ్యర్థులు కాబట్టి మీకు ఎవరికి తెలియకపోవచ్చు. మేము మిషన్లు కాదు, రోబోలు కాదు, లేకపోతే మా దగ్గర ఏమి దేవశక్తులు ఏమీ లేవు, మేము సాధారణ విద్యార్థులే. సో దయచేసి ఒకటి అర్థం సార్, ఒక 2 మంత్స్ మాకు టైం ఇప్పించండి, దీనివల్ల ఏమీ ఆగిపోదు. మీరు ఎంతసేపటికి ఒక చిన్న ఎలిగేషన్ చేస్తున్నారు, స్కూల్లో 20 లక్షల మంది పిల్లలు అన్యాయం అవుతారు సార్, స్కూల్లో అన్యాయం అయిపోతే. ఇప్పుడు గురుకుల టీచర్స్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయింది, ఏ చేయలేదే మీరు? జేఎల్ డిఎల్ చేయలేదే, వాళ్ళ విద్యార్థులు కాదా? ఈ సమస్య ఎందుకు మీరు డిఎస్సి పోస్టులు మేము వేసినాం, వచ్చిన గవర్నమెంట్ వచ్చినప్పుడు డిఎస్సి వేసినామని చెప్పేసి అంటున్నారు. డిఎస్సి ఇచ్చారు సార్, డిఎస్సి ఇచ్చి మాకు టెట్ ఎలిగేషన్ పెట్టారు, టెట్ తీసుకొచ్చి పెట్టారు, టెట్ తర్వాత టైం లేదు మాకు, మాకు సిలబస్ యాడ్ చేశారు. టెట్ లేకపోతే డిఎస్సి మేము చదువుకునేవానే, టెట్ గురించి కొంచెం మేము టైం చేసుకున్నాం. తర్వాత ఏంటి రిజల్ట్ ఇచ్చారు, రిజల్ట్ ఇచ్చే 15 రోజులనే ఎగ్జామ్ పెడుతున్నారు. ఎట్లా సార్? దీనికి సంబంధించిన అధికారులను ఎవరైనా కలిసారా? మరి వాళ్ళు ఏమంటున్నారు? ప్రతి ఎమ్మెల్యే అని ప్రతి కలిసాం సార్, ప్రతి ఎమ్మెల్సీని కలిసాం, మేము ప్రతి ఒక్కరిని కలిసాం, రెస్పాండ్ ఏమీ లేదు. మాకు చాలా ఎట్లా ఉందంటే మానసికంగా మేము స్ట్రగుల్ అయ్యి ఆత్మ చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజు మేము. గతంలో గవర్నమెంట్ రాకముందు అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు మీకు మద్దతు తెలపడం జరిగింది, మీకు న్యాయం చేస్తా అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా మీ అశోక్ నగర్ వచ్చి. సో మరి ఏమన్నా బల్మూర్ వెంకట్ గారు, ఇదే బల్మూర్ వెంకట్ గారు మా దిల్సు నగర్ సరిగా తిరిగినాడు. ఈ రోజు ఆయన కుర్చీ వచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాం, మాకు ఎగ్రెషన్ మాట్లాడుతున్నాం. మేము ఎగ్రెషన్ సార్, మేము 2 మంత్స్ టైం అడిగాము, ఎందుకంటే మాట్లాడుతున్నారు 20 లక్షల పిల్లల గురించి. 20 లక్షల పిల్లల గురించి మాట్లాడితే ఇప్పుడున్న స్కూల్స్ గురించి పట్టుకునే రోడ్స్ సోర్స్ లేవు, అక్కడ సార్ మరుగుదొడ్లు లేవు, ఇవన్నీ పట్టుకోవట్లేదే. ఈ రిక్రూట్మెంట్ ఒకటే అడ్డు వచ్చిన మీకు, ఒక 2 మంత్స్ మేము ఏం అడుగుతున్నాం సార్? మేము 20,000 పోస్ట్ మీరు ఫిల్ చేయడం మాకు తెలుసు, మాకు తెలుసు మీ సంగతి. జాబ్ క్యాలెండర్ అంటారు, దాంట్లో ఏముందో ఏమో మాకు తెలుసు, మీరు ఏకముందో తెలుసు ఏముంటుందో, కానీ మేము అడుగుతాం సార్, ఒక 2 మంత్స్ టైం కావాలి సార్ మాకు. దయచేసి మీరు ద్వారా మేము అడుగుతున్నాం, ఒక 2 మంత్స్ మేము ఎక్కువ అడగట్లేదు, పోస్ట్ పోన్ చేయమని అడగట్లేదు, పూర్తిగా రద్దు చేయమంటలేదు షెడ్యూల్ని, ఒక 2 మంత్స్ అడుగుతున్నాం అంతే సార్. 14 తారీఖు ఎగ్జామ్ సార్, 15 రోజులు టైం లేదు సార్ మాకు, ఎట్లా సార్? మేము రోడ్డు పట్టి నిలుతాం సార్, మేము ఎట్లా మేము మీ వెనకాల టీఆర్ఎస్ బీజేపీ ప్రతిపక్షాలు ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ చెప్తారు. అంతా వాళ్ళ వాళ్ళు ఒక ఎలిగేషన్ వేస్తారు సార్, ఇది వాళ్ళ ఎలిగేషన్, చేతగాని మూర్ఖత్వం, వాళ్ళు వాళ్ళ ఎలిగేషన్, చేతగాని పరిస్థితి అది. వాళ్ళు ఒక ఎలిగేషన్ చేస్తున్నారు, ఏ రకంగా మేము తప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. చేతగాని దద్దమ్మ ఈ ప్రభుత్వాన్ని ఏలుతుండ్రు, ఎంతో పెద్ద పండిన రాజకీయ నాయకులు ఉన్నారు, కేసీఆర్ లాంటి గద్దె దింపిన వాళ్ళం మేము. ఆస్ట్రాలు ఈడంతా రేవంత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామండి, వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకొని ఈ రోజు వాళ్ళు స్వావలంబన పొంది మమ్మల్ని ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించే పరిస్థితుల్లో మేము ఉంటాము.
వాడు ఆయన రాజకీయంగా కావచ్చు ఏ రకంగా కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ మద్దతు అంటే ఏ ప్రభుత్వం అయినా మద్దతు ఇస్తుంది ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ ఈరోజు మాకు ఎగ్జామ్ రాయడానికి కనీస సమయం కూడా ఇవ్వని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఈరోజు మాకు వాయిదా పడని వెళ్ళా డిఎస్సీ అభ్యర్థులు అందరూ ప్రభుత్వం యొక్క పేరు చెప్పి ఆ మమ్మల్ని ఎవరెవరైతే విమర్శించారో వాళ్ళందరూ పేరు రాసి మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.